హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం ఇది నిన్న మార్నింగ్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది కూడా సండే చేసుకున్న రొటీన్ అనమాట నిన్న మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మిషన్లో డోర్ మ్యాట్స్ వేస్తున్నాను డోర్ మ్యాట్స్ వేసేటప్పుడు ఒక్కసారి వాటిని డ్రై బ్రష్ చేసేసుకొని వేసుకుంటే ఇసుక ఏదైనా ఉన్నా మనకి మిషన్ ఎక్కువ పాడైపోకుండా నీట్గా వస్తుంది అది వాషబుల్ డ్రై డోర్ మ్యాట్స్ అయితే మాత్రమే మిషన్లో మిషన్ వాషబుల్ అయితే మాత్రమే మిషన్లో వేసుకోండి లేకపోతే వేయొద్దు ఎక్కువ రోజులు రావన్నమాట పాడైపోతాయి నా ఈ మిషన్ వాషబులే కాబట్టి నేను మిషన్లో వేసేసాను ఒకసారి మొత్తం విదిలించుకొని ఇసుక ఏమీ లేకుండా మట్టి ఎత్త ఎక్కువ లేకుండా ఒక బ్రష్ తోటి డ్రై బ్రష్ తోటి మనం బట్టలు అవుతుక్కునే బ్రష్ ఉంటుంది కదా అలాంటి తోటి ఒకసారి స్క్రబ్ దాన్ని విదిలించుకొని డస్టింగ్ చేసేసుకొని మిషన్లో వేసేసుకుంటే మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా పాడైపోకుండా తరచూ క్లీన్ చేసుకునే పని లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను ఆన్ చేశాను అయిపోయింది డోర్ మ్యాట్స్ కూడా తీసుకెళ్ళి ఆరేసి వచ్చాను అనమాట తర్వాత ఇక్కడ మిషన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు దీనిలో మిషన్ లిక్విడ్ అదే పౌడర్ ఉంటుంది కదా మిషన్లో క్లీన్ చేసుకునే పౌడర్ డీస్కేలింగ్ పౌడర్ ఉంటుంది కదా డిస్కేలర్ అనమాట ఇది ఐఎఫ్బి కదా నేను వాడేది నా దగ్గర ఐఎఫ్బిఏ తెచ్చుకొని పెట్టుకుంటాను నేను తరచూ అంటే తరచూ క్లీన్ చేయను కానీ ఒక త్రీ మంత్స్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట ఇట్లా డోర్ మ్యాట్స్ వేసిన ప్రతిసారి నేనైతే లోపల వాచరు అవన్నీ నార్మల్గా క్లీన్ చేసుకుంటాను కానీ త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా డీస్కేలర్ వేసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మై హార్డ్ వాటర్ కాబట్టి ఎలాగో హాట్ వాటర్ ఫిల్టర్ పెట్టించాను మిషన్కి బ్యాక్ సైడ్ పెడతారు కదా మీకు మిషన్ వాడే వాళ్ళకి ఒక ఐడియా ఉండుంటుంది హాట్ వాటర్ ఫిల్టరు పెట్టించాను అనమాట అవి మిషన్లోకి వచ్చేటప్పుడు సాఫ్ట్ అయిపోయి వస్తాయి అనమాట వాటర్ అనేవి అవి పెట్టించుకున్నాను నేను మిషన్ బ్యాక్ సైడ్ మీకు ఇప్పుడు చూపించడానికి కూడా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వీలు అనమాట చాలా చిన్న స్పేస్లో పెట్టుకున్నాను కదా నేను మిషన్ అందుకని చూపించలేకపోతున్నాను బ్యాక్ సైడ్కి కెమెరా వెళ్ళడానికి పాజిబుల్ ఉండదు చూడండి కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది అనమాట అక్కడ ఇంకా మిషన్ అయితే ఆన్ చేశాను మిషన్ కూడా హయ్యెస్ట్ సైకిల్లో పెట్టుకోవాలి నాది హయ్యెస్ట్ సైకిల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది అది పెట్టేసి వచ్చేసాను ఇంక ఇక్కడ వాష్రూంలో ట్యాప్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఫ్లోర్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను ఆల్రెడీ మొత్తం ఒకేసారి చేయలేకపోతున్నానండి అందుకని పార్ట్స్ పార్ట్స్గా చేసుకొని క్లీన్ చేసుకుంటున్నానని చెప్పేసి ఫ్లోరు టాయిలెట్ సీట్ అయితే మాత్రం నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఈ ట్యాప్స్ షింక్ ఈ సోప్ పెట్టుకునే స్టాండ్స్ కార్నర్ షెల్ఫ్ ఒకటి ఉంటుంది నాకు అలాగే ఆ కార్నర్ షెల్ఫ్ అన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను వాటి మీద క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నాను అనమాట ఇంతకుముందు క్లీనింగ్ లిక్విడ్ ట్యాప్స్ క్లీన్ చేయడానికి సపరేట్ లిక్విడ్ నేను కొనుక్కొని వాడేదాన్ని అనమాట చాలా బాగుంటుంది అది కూడా కాకపోతే కాస్ట్లీ కొంచెం ఇంతకుముందు బాత్రూమ్ క్లీనింగ్ కనుక కనుక మీరు చూసి ఉంటే దాంట్లో మీకు బా బ్లాక్ కలర్ బాటిల్ ఒకటి కనిపిస్తుంది అది ట్యాప్స్ క్లీన్ చేసేదాన్ని అనమాట కాకపోతే అంత అంత కాస్ట్లీ పెట్టే అవసరం లేదని అనిపించింది నాకు అందుకని చెప్పి నేను నార్మల్గా విమ్ లిక్విడ్నే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను దీనికి కూడా చాలా చక్కగా పోతున్నాయండి నా ట్యాప్స్ అయితే కొంచెం హాట్ వాటర్ కదా మా అవి మరీ మరకలు మరకలు పడిపోద్ది అనమాట అది చూడండి చక్కగా ఇది క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చిన్న షింక్ ఉంటుంది మా వారు షేవింగ్ అవి చేసుకోవడానికి వాష్రూమ్లో ఆ షింక్ ఒకటి అలాగే చాలా చిన్న షింక్ అనమాట అలాగే ట్యాప్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట సేమ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను బాగా పనిచేస్తుందండి విమ్ లిక్విడ్ నేను ప్రతిదానికి ఇదే యూజ్ చేస్తాను మీకు తెలుసు కదా ఆల్రెడీ మా పిల్లలు ఇక్కడ ఒక డాల్ఫిన్ బొమ్మ అయితే పెట్టారు అది బాగుంటుంది షింక్ దగ్గర అని చెప్పి పెట్టారనమాట ఇంకా అది అక్కడే ఉంది నేను కూడా తీయలేదు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఇక్కడైతే మొత్తం స్క్రబ్ చేసేసుకొని ట్యాప్స్ షింక్ ఒకసారి వాష్ చేసుకున్నాను హ్యాండ్ షవర్ పెట్టి వాష్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఈ ట్యాప్ కూడా క్లీన్ చేశాను కదా ఇంకా అది కూడా హ్యాండ్ షవర్తో ఇట్లా వాష్ చేసేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది ఎక్కువసేపు స్క్రబ్ చేసే పని లేకుండా కూడా వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే సోప్లు పెట్టుకుంటూ ఉంటాం కదా నేను ఇది కూడా తరచూ క్లీన్ చేస్తూనే ఉంటాను సోప్లు ఎక్కువ మనం సోప్ యూజ్ చేసిన తర్వాత నురుగు నురుగ్గా అలానే పెట్టేస్తూ ఉంటాం కదా సోప్స్ అదంతా సోప్ స్టాండ్గా అంటుకొని ఉంటుంది అది కూడా ఒకసారి ఎండిపోయిన తర్వాత అది మరీ చండాలంగా కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇది కూడా తరచు క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సోప్ బాక్సులు యూజ్ చేసేవాళ్ళు సోప్ బాక్సులు కూడా నేను సోప్ బాక్స్ కూడా ఉంటుంది మా వాష్రూమ్లో చూపిస్తాను అది కూడా క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఈ వీడియోలో చేయలేదు కానీ అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ ఈ సోప్ బాక్స్లో అయితే టూ సోప్స్ ఉంటాయి ఆ టూ సోప్స్ బాక్సులు నేనైతే క్లీన్ చేసేసుకొని షవర్ హ్యాండ్ షవర్ తోటి నీళ్ళు కొట్టేశారనమాట క్లీన్గా వచ్చేసింది చూడండి ఎక్కడా సోప్ అంటుకొని లేకుండా క్లీన్గా ఉందనమాట ఈ వీడియో అయితే మీకు ఫాస్ట్ పెట్టట్లేదండి నేను చేసుకున్నదే పెట్టేస్తున్నాను అనమాట ఫాస్ట్ పెడితే మరి నేను కొన్ని చెప్పాల్సి చెప్పాలనుకున్న విషయాలు కూడా చెప్పలేకపోతున్నాను వీడియో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఫాస్ట్ పెట్టలేదు ఇంక ఇక్కడ హ్యాండ్ షవర్ అలాగే హ్యాండ్ షవర్ ట్యాప్ రెండు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ వైర్ కూడా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్ షవర్కుండా వైర్ కూడా దానికి కూడా మురికి చాలా ఉంటుంది నేను అది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఇక్కడ స్క్రబ్ స్క్రబ్బర్ కూడా ఒకసారి వాష్ చేసుకొని ప్రతిదీ ఒక్కొక్కటి క్లీన్ చేసిన తర్వాత నేను స్క్రబ్బర్ అయితే వాష్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎందుకైనా బెటర్ అని చెప్పేసి నార్మల్ స్క్రబ్బరే యూజ్ చేస్తున్నాను నేను నేను ఇలాంటి స్క్రబ్బర్సే యూజ్ చేస్తాను గిన్నెలు కడుక్కోవడానికి కూడా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూస్తుంటారు పాత వాళ్ళైతే ఇంక ఇక్కడ ఈ హ్యాండ్ షవర్ హ్యాండ్ షవర్ ట్యాప్ అలాగే వైరు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది కార్నర్ షెల్ఫ్ అండి కార్నర్ షెల్ఫ్ ఇది సోప్ బాక్స్ చూసారు కదా ఆ సోప్స్ తీసి దీంట్లో పెట్టాను అనమాట ఇక్కడైతే బోలెడ్ అనే షాంపూస్ ఉంటాయి ఆ షాంపూస్ అన్నీ కూడా ఏంటి అనేది మీకు చెప్తాను ప్రస్తుతానికైతే ఈ కార్నర్ షెల్ఫ్ కూడా మొత్తం ఖాళీ చేసేసుకొని దానిపైన కూడా లిక్విడ్ స్ప్రే చేసి వాష్ చేసుకుంటున్నాను ఈ కార్నర్ షెల్ఫ్ అనేది నేను ప్రతిసారి వాష్ చేయను అండి తడి క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను అనమాట ఎప్పుడన్నా చాలా రోజులైంది వాష్ చేసి అని అనిపిస్తే తప్ప ఇట్లా స్క్రబ్ చేసి వాష్ చేయను ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎక్కువ దాన్ని ఎక్కువ యూజ్ చేయము ఓన్లీ షాంపూస్ పెట్టుకోవడానికే యూజ్ చేస్తాము సోప్స్ అవి కూడా ఇక్కడ పెట్టాం కదా అందుకని చెప్పేసి ఎక్కువ యూజ్ చేయను అనమాట ఎక్కువ దీన్ని వాష్ చేయను నేను బాత్రూమ్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి వీక్లీ వన్స్ అట్లాగా క్లాత్తో తడి క్లాత్ తోటి ఒకసారి తుడిచేసి పెట్టేసుకుంటాను మీరు ఇంతకుముందు చూసినట్లయితే దీని మీద ఎక్కువ మురికి కూడా ఏమి లేదు నార్మల్గానే ఉంటుంది ఇట్లా డీప్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా నెలకు ఒకసారి అట్లాగా దీటైతే వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట కింద పైన అలాగే చుట్టూ ఉన్న టైల్స్ కూడా వాష్ చేసుకుంటాను మురికి లేదు యాక్చువల్గా మురికి లేకపోయినా కూడా ఎందుకైనా బెటర్ అని చెప్పేసి మందులి ఒకసారి చేసుకుంటూ ఉంటాను అన్నమాట దీన్ని అది కూడా వాష్ చేసుకొని ఇంకైతే మొత్తం వాషింగ్ అయితే అయిపోయింది ఇంక ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట అలాగే ఉంచానంటే మాత్రం హార్డ్ వాటర్ కదా మరకలు అలాగే ఉండిపోతాయి మళ్ళీ ఈసారి స్క్రబ్ చేసుకొని బాగా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోవాల్సి వస్తుంది త్వరగా మరకలు అనేవి తెలుస్తాయి అనమాట ఇట్లా తుడుచుకోకుండా ఉంటాయి ఇట్లా తుడుచుకొని పెట్టేసుకున్నామంటే మరకలు ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి త్వరగా పడకుండా ఉంటాయి ఇది ఆర్గానిక్ షాంపూ అండి బయోటెక్ ఇది వాడుతున్నాము అంతకుముందు నెయిల్ వాడేవాళ్ళము కానీ ఇప్పుడు మార్చేసి అది వాడుతున్నాం అనమాట ఇదేమో ఫ్రూట్ ఎర్త్ అని హెయిర్ ఫాల్ కంట్రోల్కి నేనే వాడుతున్నాను బాగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఇదేమో నిజరాల్ డాండ్రఫ్కి మా హస్బెండ్ వాడతారు తరచూ వాడరండి ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అట్లా వాడతారనమాట కెమికల్ షాంపూ అది నిజోరాల్ అనేది ఇది నైలేమో మాది పాత షాంపూ అనమాట ఇది తీసేసే నేను నైలు అసలు ఇప్పుడు తీసుకురావట్లేదు ఓల్డ్ షాంపూ దాంట్లో కొంచెం ఉంది క్లీనింగ్కి వాటికి యూజ్ చేస్తూ అనమాట ఈ నివ్యా ఏమో బాడీ షాంపూ మా పాప యూజ్ చేస్తుంది అప్పుడప్పుడు ఇంకా హ్యాండ్ వాష్ ఒకటి అలాగే సోప్ బాక్స్ దీంట్లో మా హస్బెండ్ స్కిన్ అలర్జీ ఉందన్నమాట అప్పుడప్పుడు తను యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సోప్స్ తీసేసి ఆ సోప్ బాక్స్లో పెట్టాను క్లీన్ చేసేటప్పుడు ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇది కూడా ఒకసారి తుడిచేసుకొని పెట్టేసుకుంటే మనకి సోప్ అనేది ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది అనమాట డ్రైగా ఉంటుంది కాబట్టి అలాగే తడి మీద పెట్టేసామంటే సోపు అతుక్కుపోయి అక్కడ అంటుకుపోతుంది అక్కడ సోప్ కూడా అక్కడ అడ్డుకుపోతుంది అనమాట సోప్ అంతా మచ్చలాగా పడిపోతుంది అక్కడ ఇంకెక్కడ ఈ ట్యాప్స్ ఇవి కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంతకుముందు క్లీన్ చేయకముందు చూసారా ఎలా ఉందో ఇప్పుడు చూసారా ఎలా ఉందో చాలా డిఫరెన్స్ వస్తుంది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కునే పని లేకుండా మనకి విమ్ లిక్విడ్ తోటే డిష్ వాష్ తోటే అది డిష్ వాషర్గా విమ్ కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా కానివ్వండి డిష్ వాషర్ డిష్ వాష్ చేసుకునే సోప్ లిక్విడ్ దాంతో క్లీన్ చేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా ఈ స్టీల్ ట్యాప్లే కాబట్టి మనం ఎలాగో డిష్లు డిష్ వాష్ చేసుకునేటప్పుడు స్టీల్ కూడా చేస్తాం కాబట్టి దాంట్లో నిమ్మకాయ అవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా మనకి ఈజీగా ఆ జిడ్డు మురికి అంతా వదిలిపోయి నీట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో మెరిసిపోతార ట్యాప్లు అయితే మాత్రం ఇంకొక చిన్న టిప్ చెప్తారండి ట్యాప్లు ఇలాగా మెరిసిపోతూ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది కాకపోతే ఫాలో అవటం కొంచెం కష్టం కానీ ఈజీ టిప్ అనమాట ప్రతిరోజు స్నానం అయిపోయిన తర్వాత ఎలాగూ మనం లేడీస్మే అందరికంటే లాస్ట్లో స్నానం చేస్తూ ఉంటాము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అక్క మీరు టూ డే టూ టైమ్స్ చేస్తారంటే ఖచ్చితంగా టూ టైమ్స్ చేస్తారండి బాత్ ఎవరో అడిగారు నిన్న కమెంట్స్లో మీరు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తారా అని చెప్పేసి కంపల్సరీగా చేస్తాను సండే మాత్రం మార్నింగ్ స్కిప్ చేసేస్తాను హాలిడే రోజు మార్నింగ్ స్కిప్ చేసేస్తాను అన్నమాట టూ టైమ్స్ చేస్తాను ఇంకా ట్యాప్స్ ఇట్లా ఎక్కువ ఎక్కువ రోజులు ఇట్లా షైనిగా మెరుస్తూ ఎట్లా ఉంచుకోవచ్చు అంటే వాష్రూమ్లో ఒక నాప్కిన్ ఒకటి పెట్టుకోండి లేకపోతే ప్రతిసారి న్యాప్కిన్ పెట్టుకోకపోయినా ఏదో ఒక స్నానం అయిపోయిన తర్వాత ఎలాగో మనమే చేస్తాం కాబట్టి అందరికంటే లాస్ట్లో స్నానం చేసి వస్తూ వస్తూ ట్యాప్స్ ఒకసారి ఒక క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసుకొని తడేవి లేకుండా ఇట్లా ఒక్కసారి ఒక వన్ మినిట్ కూడా పట్టదండి వన్ మినిట్లో ఇట్లా వాష్ చేసి ఇట్లా ఒకసారి తుడిచేసుకొని ఫ్లోర్ కూడా ఒకసారి వైప్ చేసేసుకొని వచ్చేస్తే నా బా వాష్రూంలో ఎప్పుడు వైపర్ ఉంటుంది వైప్ చేసుకొని వచ్చేస్తే మనకి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట ట్యాబ్స్ అలాగే ఫ్లోర్ కూడా ఫ్లోర్ ఆల్రెడీ నేను క్లీన్ చేశానని చెప్పాను కదా ఒకసారి వాటర్ కొట్టేసి మొత్తం ఇంకొకసారి వైప్ చేసేసామంటే ఈజీగా ఒక టూ త్రీ మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది ఇలాగ నా దగ్గర లాంగ్ వైపరు లాంగ్ బ్రష్ కూడా ఉంది స్క్రబ్బర్ కూడా మీకు ఆల్రెడీ నేను పాత వీడియోల్లో చూపించాను ఒకసారి చెక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి లాంగ్ పాత వీడియోలు చాలా పాపులర్ అయిపోయింది అనమాట అది వాష్రూమ్ది వీడియో కూడా వాష్రూమ్ డీప్ క్లీనింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది నాది బ్లూ కలర్ శారీలో ఉంటాను తమ్నైలు కూడా అదే ఉంటుంది ఒకసారి ఇట్లా వైప్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలా క్లీన్గా ఉంటుంది వాష్రూము అక్కడ ఒక కొటేషన్ కూడా ఉంటుంది ఎవ్రీ జర్నీ బిగన్స్ విత్ గ్రేట్ బిగన్స్ విత్ ట్రిప్ అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే వాష్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ గ్లాస్ కూడా ఇంతకు ముందే క్లీన్ చేశాను ఈ వీడియోలో క్లీన్ చేయలేదన్నమాట ఇంతకు ముందే టూ డేస్ బ్యాక్ క్లీన్ చేశాను అది అలాగే నీట్గా ఉందని చెప్పి ఇంకా మళ్ళీ దాన్ని కదిలించలేదు అనమాట ఇంకా కిచెన్లో అయితే గిన్నెలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను మొత్తం షింకులో పెట్టేసాను అనమాట ఎందుకంటే మిషన్ ఆన్ చేసి ఉంది కదా ఆ మురికంతా మళ్ళీ స్టాండ్ కిందకు అని చెప్పేసి షింకులో పెట్టేశాను నీళ్ళు ఏమైనా ఉన్నా షింకులో కారిపోతాయని చెప్పేసి స్టవ్ అదంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూద్దాము మిషన్ ఎంత టైం అయ్యింది అని చెప్పేసి నేను టూ అండ్ హాఫ్ అవర్స్లో పెట్టుకున్నాను హయ్యెస్ట్ సైకిల్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఆ డీస్కేలర్ వేసేటప్పుడు కూడా డైరెక్ట్ టబ్లో వేసేయాలి మనం సోప్ లిక్విడ్ వేసే దగ్గర వేయకూడదు అంటే ఇంకా వన్ అవర్ ఫోర్ మినిట్స్ ఉందన్నమాట ఇది మొత్తం అయిపోయేలోపు నేను మిగిలిన పనులు చేసేసుకుంటాను మిషన్ క్లీనింగ్ ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి